నమస్కారం. సిటీ కేబుల్ మరియు సిపిసి వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది భాస్కర్ రెడ్డి. ముందుగా ముఖ్య అంశాలు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకొని పులివెందులకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్. తమ ప్రాణాలను పణంగా పెట్టి అటవీ ప్రాంతంలో విధులను నిర్వర్తిస్తున్న తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. నిరసన కార్యక్రమంలో అటవీ శాఖ ప్రొటెక్షన్ వాచర్లు విజ్ఞప్తి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 7-8వ తేదీల్లో కడప జిల్లా పర్యటన సందర్భంగా నేటి సాయంత్రం 4 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 4:30 కడప విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ హరికిరణ్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా ఎస్పీ అన్బురాజన్, జాయింట్ కలెక్టర్ గౌతమి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి, రైల్వే కొడూరు ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాసులు, మాజీ మేయర్ సురేష్ బాబులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి హెలికాప్టర్లో ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. ఇడుపులపాయ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘనస్వాగతం పలికిన స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు రాత్రికి ఇడుపులపాయలోని అతిథి వసతి గృహంలో బస చేయనున్నారు. 8వ తేదీ ఇడుపులపాయలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించనున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అనంతరం AAAలో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రేపు జిల్లా పర్యటన సందర్భంగా ఈరోజు కడప విమానాశ్రయంలో మాతో పాటు జిల్లా శాసన సభ్యులు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు, కౌన్సిల్ సభ్యులు, అదే కడప మేయర్ అందరూ కూడా, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిఐజీ గారు అందరూ కూడా ఆయన ఘనంగా రిసీవ్ చేయడం జరిగింది. రేపు జరగబోయే దివంగత నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి ఉత్సవాల్లో రేపు మా ముఖ్యమంత్రి గారు పాల్గొని అదేవిధంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పించి ఆయన ఆశీర్వాదాలు తీసుకొని ఈ రాష్ట్రం సర్వభితో ఎట్లా అభివృద్ధి చెందుతుందో మనం గతంలో ఈ వన్ ఇయర్ చూసాము. దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన స్కీమ్స్తో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. మా ముఖ్యమంత్రి గారు అయితే ఈరోజు ప్రజలకు ఏమైతే అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా 1x1 తీరుస్తున్నారు. ఈరోజు దేశంలో కూడా ఎక్కడ కూడా ఇటువంటి పథకాలు పెట్టలేదు. అది అసలు హౌసింగ్ అయితే 30 లక్షల ఉంది. బహుశా ప్రపంచంలో కూడా ఇటువంటి ఒక జంబో హౌసింగ్ అనేది పేద ప్రజలకు ఇవ్వడం అనేది ఎక్కడ చరిత్ర కూడా మనం చూడబోము. దీన్ని కూడా తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు కుట్రలు కుత్తనలపండి, ప్రజలకు మేలు జరగకూడదని ఏదో ఒక రూపంలో కోర్టులు అడ్డగట్టేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. అవన్నీ కుట్రలు కుత్తంతలు పట్టపని చేస్తారు. ఎందుకంటే దేవుడున్నాడు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే దాదాపు అన్ని ప్రాంతాలకు రీచ్ అయిపోయినాడు. కోస్టల్ కాదు, డెల్టా కాదు, రాయలసీమ కాదు అనే ఉత్తరాంధ్ర కదా, అన్ని ప్రాంతాల్లో కూడా మనసు దోసుకున్నాడు. ఈరోజు ప్రతి మహిళ కానీ, ప్రతి రైతు కానీ, ప్రతి స్టూడెంట్స్ కానీ, వ్యాపారస్తులు కానీ, ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో అందరూ కూడా బాగున్నారు. కుల మతాలు ప్రాంతాలు లేకుండా అద్భుతంగా ఈరోజు పరిపాలన జరిగి సాగిస్తున్నాడు. ఈ దశలో నిన్న ఈరోజు రేపు ఇండ్లు పట్టాలంటే ఇంకా చాలా బాగుండు. తెలుగుదేశం కుట్రలు కుందంతలు చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకుండా ప్రతి దానికి కూడా మేము అభివృద్ధి చేయాలనుకుంటే ఏదో ఒకటి కోర్టులో ఒక పిటిషన్ వేసి వ్యవస్థను మేనేజ్ చేసే పరిస్థితి ఆయన చూస్తున్నాడు. సో ఏదైనప్పుడు కూడా మా సంక్షేమ పథకాలు, జగన్మోహన్ చేసే సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ఎవరి వల్ల కాదు, ప్రజలు హ్యాపీగా ఈరోజు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ప్రియత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాడు. ఒక మంచి పరిపాలన దిశగా ప్రజలకు సేవ చేస్తున్నాడు. ప్రతి ఒక్క స్కీమ్ అద్భుతంగా ప్రజలకు వెళ్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రతిపక్షాలు కాదు, వాళ్ళ జేజం వచ్చిన ఆపలేరని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈరోజు హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. వైఎస్ఆర్ జయంతి రోజు, ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు రైతు దినోత్సవంగా అనౌన్స్ చేయడం జరిగింది. సో అదే కాకుండా రైతు భరోసా కేంద్రానికి కూడా వైఎస్ఆర్ పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే రైతులన్నా, రైతు కార్మికులన్నా శ్రీ రాజశేఖర రెడ్డి గారికి అమితమైన ప్రేమ. అందుకోసమే జలయజ్ఞ కార్యక్రమం అయితేనేమి, ఈ ఉచిత కరెంట్ అయితేనేమి, తర్వాత ఈ వడ్డీ లేని రుణాలు ఇప్పించడం అయితేనేమి, ఇవన్నీ కూడా ఆ రోజు రైతుల కోసం చేయడం జరిగింది. సో అందుకోసమే రైతు దినోత్సవంగా అనౌన్స్ చేయడం జరిగింది అన్నమాట. సో ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జయంతి రోజు ఇడపలపాయకి రావడం జరిగింది. సో
తప్పకుండా ఆ కార్యక్రమం అంతా కూడా రేపు ఉంటుందన్నమాట సో ఆ దివంగత నేతను మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకునే కార్యక్రమం చేయడంలో భాగంగా రావడం జరిగింది సో అందరికీ కూడా వైఎస్ఆర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థాంక్యూ నమస్కారం తమ ప్రాణాలను పణంగా పెట్టి అటవీ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న తమను ప్రభుత్వం వెంటనే అన్ని విధాల ఆదుకోవాలని అటవీ శాఖలోని ప్రొటెక్షన్ వాచర్లు విజ్ఞప్తి చేశారు కడప నగరంలోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట ప్రొటెక్షన్ వాచర్లు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 నెలలుగా వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు కరోనా విపత్కర పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో తమ పట్ల స్పందించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని వేడుకున్నారు ఈ విషయంగా ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి తమ వేతనాల సమస్యను సత్వరమే పరిష్కరించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ అటవీ డివిజన్లకు చెందిన సుమారు 147 మంది ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొన్నారు నాలుగు నెలలు పూర్తి కాలేదు సార్ ఇది 5వ నెల 5 నెలల రన్నింగ్ లో ఉంది సార్ నాలుగు నెలల నుంచి మాకు ఊరు జీతమే రాలేదు మాకు ఇచ్చేది 6700 రూపాయలు ఇస్తారు దాంట్లోనే మేము ఇల్లు గడుపుకుంటా మా జీవనోపాధి సాగిస్తున్నాము కానీ ఇటువంటి దయనీయ పరిస్థితుల్లో ఆ జీతం ఇక బతికిన మా పిల్లం పిల్లలు ఎలా సార్ బతికేది మేము ఎప్పుడు అడవిలో ఉండడం వల్ల లాక్డౌన్ సమయంలో మా పిల్లం పిల్లలు తినడానికి తినలేక చాలా బాధపడుతున్నారు అందులో ఒకటి మన గవర్నమెంట్ ఇప్పుడు కార్పొరేషన్లకి ప్రతి డిపార్ట్మెంట్లో అందరినీ తీసుకునింది మాకు మమ్మల్ని చేర్చడం లేదు మాకు ఇంతవరకు విషయం తెలియడం లేదు దాని గురించి సాయంత్రం గ్యాదర్ అయినాం సార్ చేస్తున్నారు సార్ మేము బతుకుదేరు కోసం వచ్చి డిపార్ట్మెంట్ మీద యూనిఫామ్ మీద ఆశతో డిపార్ట్మెంట్ మీద ఇష్టంతో యూనిఫామ్ మీద ఇష్టంతో వచ్చి పనిచేస్తున్నాము తక్కువ జీతమైనా కూడా మేము డిపార్ట్మెంట్ మీద అభిమానంతో పనిచేస్తున్నాం సార్ వచ్చిన ఇక్కడ కొత్త డిఎఫ్ఓ గారు వచ్చిన తర్వాత ఆయన కూడా అడిగాం సార్ మా జీతం ఇట్లా 5వ మంత్ అవుతుంది సార్ ఇప్పటివరకు మాకు జీతాలు అయితే పడట్లేదు సార్ మా పరిస్థితి ఏం సార్ అని చెప్పి అడిగితే బాబు నేను వచ్చిన తర్వాత మీకు ఏదైనా పెండింగ్ ఉంటే చేస్తాను ముందు ఏం జరిగిందో నాకు తెలియదు కదా కనుక్కుంటాను ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను రెక్టిఫై చేస్తాను అని చెప్పి చెప్పారు సార్ చెప్పి కూడా దాదాపు మళ్ళీ ఒక 20 రోజులు గడుస్తామని సార్ ఇప్పుడు మాకు మా ఫ్యామిలీలు 5 నెలల నుంచి జీతాలు పడుకోకుండా ఉంటే మేము లాక్డౌన్లో కూడా ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండి వేల జీతాలు తీసుకునే వాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా మేము మా తక్కువ జీతమైనా సరే లాక్డౌన్ టైంలో కూడా ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర ఉండకుండా మేము డ్యూటీలు చేశాం సార్ ప్రతి ఒక్కరు ఇంటీరియర్లో ఉంటారు సార్ మా వాళ్ళు ప్రొటెక్షన్ వాచర్స్ మేము బేస్ క్యాంప్లలో పనిచేసే వాళ్ళు అయితే ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియాలలో ఉంటారు సార్ వాళ్లకు ఏమైనా జరిగినా కానీ పాము కానీ ఏదైనా కుట్టినా లేదంటే స్మగ్లర్తో మాకు రీసెంట్గా స్మగ్లర్స్ దాడి చేసి అశోక్ అని మా ప్రొటెక్షన్ వాచ్ అని ఒక అతన్ని కోల్పోయాం సార్ మేము అతనికి ఇప్పుడు కూడా మాకు డిపార్ట్మెంట్ తరఫున ఏ విధమైన స్పెషాలిటీస్ కానీ ఏ విధమైన సెక్యూరిటీ కానీ మమ్మల్ని మేము కాపాడుకునేదానికి కూడా మాకు ఎలాంటి ఇది కానీ ఉండదు సార్ డిపార్ట్మెంట్లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 3 డివిజన్లు ఉన్నాయి సార్ 3 డివిజన్లు ఒక్కొక్క డివిజన్కి 200 మంది పైన పనిచేస్తున్నారు సార్ సేమ్ రాయంపేట డివిజన్ పరిస్థితి అట్టే ఉంది ప్రొద్దుటూరు డివిజన్ పరిస్థితి అట్టే ఉంది కడప డివిజన్ పరిస్థితి అట్లే ఉంది సార్ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి మాకు నెల నెల జీతాలు సక్రమంగా పడేట్లు మాకు నెల నెల జీతాలు ఇచ్చేట్లుగా చేయాలని గవర్నమెంట్ వారిని మా డిఎఫ్ఓ గారిని కోరుకున్నాం సార్ వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయడం తగదని వైసీపీ అధికార ప్రతినిధి కిషోర్ మండిపడ్డారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కులమతాల పేరుతో రెచ్చగొట్టే ధోరణి అవలంబించడం దారుణమన్నారు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్రలు తప్పు చేసినా వారు బీసీలంటూ వెనకేసుకురావడం మరో టీడీపీ నాయకుడు దళిత మహిళను అవమానించినా ఆ నాయకుడిపై చర్యలు లేకపోవడం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తన తీరును మార్చుకుని అధికార పార్టీ నేతలపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని లేని పక్షంలో మరోమారు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు ఈ సమావేశంలో వైసీపీ నేతలు మధు నరసింహారెడ్డి చిట్టిబాబు శాంసన్ తదితరులు పాల్గొన్నారు చెప్పుకుంటున్నాడు చంద్రబాబుకు ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్క ఇష్యూను కూడా దళితులు అంటాడు బీజీలు అంటాడు మైనార్టీలు అంటాడు ప్రతి ఒక్క దానికి రాజకీయ రంగు పొలమడం అనేది అతని యొక్క నిజస్వరూపం ఏంటో ప్రజలు గమనిస్తూ ఉన్నారు మరి భారత రాజ్యాంగాన్ని మరి చట్టానికి లోబడి కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేకమైనటువంటి తప్పులు స్కాములు మర్డర్లు కూడా చేస్తూ ఉంటే చట్టం ప్రకారం తను పని చేసుకుపోతూ ఉంటే దళితులకు ఏదో అన్యాయం జరుగుతుంది అంటాడు బడుగు బలహీన వర్గాలకు ఏదో అన్యాయం జరుగుతుంది అంటారు తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరు కూడా చట్టానికి అతిథులు కారు ఎవరు కూడా రాజ్యాంగానికి తిరిగి రాసిందంటూ ఏమి కాదు కేవలం ఈ రాష్ట్రంలో కులమతాలను రెచ్చగొట్టి ఆ కులమత విధానాల మీద
నువ్వు రాజకీయ నిర్మాణం చేయడం అనేది ప్రజలు గమనిస్తున్నారు అది నీ యొక్క మూర్ఖత్వానికి నిదర్శనం ఎన్ని పనులు చేసినా కూడా ఏం చేసినా కూడా ప్రజలు గమనిస్తున్నారు ఎస్సీలు బీసీలు అయినంత మాత్రాన వాళ్ళు తప్పులు చేస్తే ఆ తప్పులు మాఫీ కావు కేవలం నీ రాజకీయ లబ్ధి కోసమని ఈ రోజు నువ్వు ఈ రాష్ట్రంలో కుల మతాలు చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం విరమించుకో ఈ రోజు జమ్మ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది నా బంధువులల్లో నా కుటుంబ సభ్యులల్లో ఎక్కువ శాతం దళితులే ఉన్నారు దళితులనేటువంటి వాళ్ళు నాకు బంధువులు కావడం అనేది నేను చేసుకున్న అదృష్టము నేను దాని విషయంలో చాలా సంతోషపడుతున్నానని చెప్పినటువంటి వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి పరిపాలన మీద కులాలు మతాలని రంగు పులిమి నువ్వు పనికిమాలిన రాజకీయాలు అడ్డగోలు రాజకీయాలు చేస్తే ఉన్నారన్న విషయం ప్రజలు గమనిస్తున్నారు నీకు ఇక ఈ జీవితంలో రాజకీయ భవిష్యత్తే లేకుండా పోతున్నావు రాజకీయ భవిష్యత్తే లేదు నీ కొడుకుని ఏందో చేయాలనుకుంటున్నావు కనీసం నీ కొడుకునైనా సక్రమమైన మార్గంలో రాజకీయ విధానాలు నేర్పించగలిగితే నీ పేరు ఈ చరిత్రలో నిలిచిపోతుంది లేకపోతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే చరిత్రహీనునిగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది చంద్రబాబు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు కరోనా వైరస్ నేపథ్యంలో ఏకాంతంగా శ్రీవారి కళ్యాణం నిర్వహించారు శ్రావణ నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ వరులను ఆశీనులుగా గావించి పట్టు వస్త్రాలు ఆభరణాలతో అలంకరించి వర్ణవలయ పుష్పమాలలతో శ్రీవారిని సంకల్పం గావించి కళ్యాణోత్సవం ప్రారంభించారు విశ్వక్షేణ పూజ కలశ ప్రతిష్ఠ కలశ పూజ వాసుదేవ పుణ్యాహవచనము కంకణ పూజ కంకణ ధారణ యజ్ఞోపవిత పూజ యజ్ఞోపవిత ధారణ మధుపర్కము పట్టు వస్త్రాల సమర్పణ కన్యాదానము జీలకర్ర బెల్లం మాంగళ్య పూజ మాంగళ్య ధారణ అక్షతారోహణ హోమగుండానికి పూజలు నిర్వహించి అగ్నిప్రతిష్ఠ మూర్తి హోమము శాంతి హోమము పూర్ణాహుతి మహామంగళహారతి తీర్థ ప్రసాద వితరణ గావించారు ఆలయ అర్చక బృందం వారిచే కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వరెడ్డి ఆలయ సిబ్బంది పాల్గొన్నారు ఏందన్నీ పూజ మధురమేణ పరమేణ పరమోన్నాథ అధం
కడప జిల్లా రాయచోటి పట్టణంలో వెలిసినటువంటి శ్రీ వీరభద్రకాళి సమేత వీరభద్ర దేవస్థానం పవిత్రమైన ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున శ్రీ వీరభద్ర స్వామివారిని శ్రీ భద్రకాళి అమ్మవారికి ఏకాంతంలో అభిషేకం నిర్వహించారు। వీరభద్ర స్వామివారికి వెండి ఆభరణాలు పుష్పమాలలతో అలంకరించి వీరభద్ర స్వామి ఆఠోతనామాలను నిర్మి మహామంగళ హారతిని ఇచ్చారు। భద్రకాళి అమ్మవారి ఆలయానికి ఆకుకూరలతో అలంకరించి అమ్మవారి మూలమూర్తికి 21 ఒక కూరగాయలతో అలాగే 10 రకాల పండ్లతో సర్వదా సుందరంగా అలంకరించి అమ్మవారికి కుంకుమ అర్చన పుష్పాలతో అలంకరించి ధూప దీప నైవేద్యం మహామంగళ హారతి పరిమిత సంఖ్యతో భక్తులు పాల్గొని శాకంబరి అలంకారాన్ని దర్శించుకున్నారు। చివరగా భక్తులకు ప్రసాద వితరణ గావించారు। ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మంజుల ఆలయ సిబ్బంది పాల్గొన్నారు। వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి। दिवंगत महानेता वैएस राजशेखर रेड्डी जयंती पुरस्कारించుకొని పులివెందులకు చేరుకున్న राष्ट्र मुख्यमंत्री वैएस जगन मोहन।
తమ ప్రాణాలను పణంగా పెట్టి అటవీ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. నిరసన కార్యక్రమంలో అటవీ శాఖ ప్రొటెక్షన్ వాచర్ విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.